నా పేరు భువనేశ్వరి. 17వ వార్డు కౌన్సిలర్ నన్ను. నేను నగిరి నియోజకవర్గం సంబంధించి పుత్తూరు మున్సిపాలిటీలో 17వ వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు కాను ఒకే ఒక ఎనామెస్ అయిన క్యాండిడేట్. నేను ఒకటి 22 వార్డులకి నేను ఒకటే ఎనామెస్ అయ్యాను. 22 ఎనామెస్ అయిన తర్వాత రోజా మేడంని కలిస్తే రోజా మేడం వచ్చి అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను పోయి కలవండి, అన్నతో మాట్లాడండి అని చెప్పి చెప్పినారు నాకు. అన్న దగ్గరకు పోతే మా ఆయన పిలిచి, అన్న మీకే కదా చైర్మన్ ఇచ్చేది, 70 లాక్స్ ఆఫర్ చేశారు, ఈ మరి డబ్బులు కావాలని చెప్పారు. ఏదైనా రిజర్వ్డ్ ఉంది కదా, ఏదైనా 70 లక్షలు నడుతున్నారు అంటే అదంతా అవ్వదు, 70 లక్షలు ఇచ్చి కావాలి అనేసాను. అన్న అంత మా దగ్గర లేదునా అనేసి అంటే, సరే 40 అన్న ఇస్తావునా అంటే 40కు ఒప్పుకున్నారు. 40 లక్షలకు ఒప్పుకొని తర్వాత 3 విడతల్లో డబ్బు ఇచ్చాము మేము. ఒక మేము కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, అతను మేము పంపించిన మనిషి దగ్గరే నువ్వు డబ్బు ఇవ్వాలి, వేరే వాళ్ళ దగ్గర అంతా ఇవ్వకూడదు. నేను పెద్ద నాయకులు ఎవరైనా తీసుకొస్తానా మా ఇంటి దగ్గర మా ఊరు నుంచి, మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటారు కదా అనేసానంటే, లేదు లేదు మేము చెప్పిన మనుషులకే నువ్వు ఇవ్వాలి, ఇవ్వాలన్నా వద్దనుకోవాలన్నా నేనే కదా నీకు చేయాలి ఆ పని అని చెప్పి చెప్పారు. దానివల్ల అతను పంపించిన మనుషుల దగ్గరే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 20 లక్షలు వచ్చి సత్య అనే అతని దగ్గర 20 లక్షలు మా ఇంట్లో ఇచ్చినాము. అతను ఫోన్ చేసి కూడా కుమార్ అన్న దగ్గర మాట్లాడే ఇచ్చినాడు. కుమారస్వామి రెడ్డి అన్న 20 లక్షలు తీసుకొస్తున్నాను అంటే, సరే తీసుకురా అని చెప్పి అతని దగ్గర బ్యాగులు వేసి ఇచ్చాము. మళ్ళీ తర్వాత 2 విడతలుగా మళ్ళీ మండి దగ్గర ఎత్తిపోయి ఇచ్చాము. అది తర్వాత ఒకే ఒక్క రోజులో నైట్లో నా ఎలక్షన్ తర్వాత ఒకే నైట్లో మార్చినారు. ఏనా ఇది మార్చి చేసినారు అనేసానంటే, మీకు వేరే ఛాన్సెస్ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాం పండి, 2 ఏళ్ళు అన్నారు, 2 ఏళ్ళ తర్వాత ఇస్తాం పండి అని చెప్పి మాకు సర్ది చెప్పి పంపించేసినారు. మళ్ళీ పోయి మేము 1 నెల తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటేనా ఏందిన ఈ విధంగా అయిపోయింది, మా పరిస్థితి ఏందిన ఈ విధంగా చేస్తున్నారు మీరు అనేసానంటే, ఏమి ఇస్తామని చెప్పినాం కదా, ఓ 2 ఏళ్ళ తర్వాత ఇస్తామన్నాం కదా అనేసి అని అన్నాడు. అన్న ఇటు మాట్లాడితే ఎట్నా అనేసానంటే, ఏమి టీవీలో వేసి చూపించేదా అని బెదిరించినాడు అప్పుడు అన్న. సరే అని ఎందుకు వెళ్తావు అనేసి అని వచ్చేసినామన్న. 2.5 సంవత్సరం దాకా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వెయిట్ చేసిన. 2 ఏళ్ళ తర్వాత పోయి అడిగితే మళ్ళీ 2.5 సంవత్సరం అన్నారు. 2.5 సంవత్సరం దాకా మళ్ళీ పోయి అడిగితే, లేదు ఇప్పుడు కాదమ్మా, అది కూడా పదవి కోసం 2 ఏళ్ళు తిరిగినా, 2 ఏళ్ళు తిరిగితే మళ్ళీ ఇప్పుడు కాదు ఎలక్షన్ తర్వాత అన్నారు. అటైతే వద్దులేనా, ఊళ్ళో ఇప్పుడు విలువ లేకుండా చేసినారు మాకు, మాకు పదవి గిద్దం ఏమి అవసరం లేదు, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి, మేమే అప్పు తెచ్చి తెచ్చిచ్చినామన్న డబ్బులు, రిజర్వ్డ్ ఉన్నా కూడా మేము డబ్బు ఇచ్చి మేము పదవి తెచ్చుకోవాల్సి వచ్చింది, కానీ మాకు అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేసినారంటే మేము వడ్డీలన్నా కట్టుకొని సేఫ్ అయిపోతామని చెప్పి అడిగినాము. అడిగితే 2 నెలలు టైం అడిగినాడన్న. 2 నెలలు టైం అడిగితే 2 నెలలు తర్వాతే పోయినాం మేము. వాళ్ళ మాట ప్రకారం 2 నెలలు తర్వాత పోతే ఇంకొక నెల ఉన్న అన్నాడు. ఇంకొక నెల వెయిట్ చేసినాం. మళ్ళీ 10 రోజులు అన్నాడు. 10 రోజులు వెయిట్ చేసినాం, ఇంకిట కాదని రోజా మేడంకి మెసేజ్ చేశా, మేడం ఎలాగో పదవి లేదు కదా మీరు, మాకు కనీసం మా డబ్బులన్నా మాకు ఇప్పించేయండి, మేము వడ్డీలు కట్టుకోలేక అవసర పెడుతున్నాం మేడం అనేసి అంటే, ఆమె రిప్లై లేదు. ఆమె రిప్లై ఇవ్వకుండా చూసి గమ్మున అయిపోయినారు. సరే ఇంకెవరు చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదన్నా. అప్పటికి మళ్ళీ మేము మనిషిని పంపిస్తూనే ఉన్నాం, వదులుకోలే, ఇంత దూరం రావాలని కూడా మాకు కూడా మాకు ఇష్టం లేదు, మా డబ్బులు సెటిల్ చేస్తుంటే మేము గమ్మున అయిపోయి ఉంటాము, కాకపోతే మేము తిరిగి 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 ఇప్పుడు అలసిపోయినామన్నా, ఇంకా మేము ఇంక ఎవరు చెప్పుకోవాలో తెలియక జగనన్నకన్నా తెలియజేయాలనేసి ఈ విధంగా ప్రెస్ మీట్ ద్వారా వచ్చినాం, మాకు న్యాయం జరుగుతుంది అనేసి అనే ఉద్దేశంతో. మా డబ్బులు మాకు ఇచ్చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండదు అన్నా, దయచేసి మాకు జగనన్న తరఫున జగనన్నకి తెలియజేసేది ఏమంటే, మా డబ్బులు మాకు తీసిచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కుమారస్వామి అన్న సత్యాన్ని పంపించి మా ఇంట్లో డబ్బులు తీసుకుని పోయే వీడియో అన్న ఇది. డబ్బులు తీసుకుపోయినాడు ఆ కుమారస్వామి అన్న. అప్పుడు ఏదైనా పెద్ద నాయకులను పిలుచుకొని వస్తామన్నా ఇస్తామా అంటే ఒప్పుకోలేదు ఆయన. మేము చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇవ్వాలి డబ్బులు, నేను ఇచ్చి పంపించిన మనిషి దగ్గర ఇవ్వాలి, ఎందుకంటే పదవి ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన దగ్గర ఇవ్వాలి, నేను చెప్పిన సత్య అనేది అతని దగ్గర ఇచ్చి పంపించాను చెప్పి చెప్పాడు. అతను ఇంట్లో వచ్చి డబ్బులు తీసుకొని కూడా ఆయనకు ఫోన్ చేసి ఇచ్చినాడు, కుమారస్వామి అన్నకి ఫోన్ చేసి ఇచ్చినాడు. కుమారస్వామికి ఫోన్ చేసి ఇచ్చి 20 ఇస్తానా అని చెప్పి చెప్పినాడు. మీరే చూడండి లైవ్లో ఈ వీడియో పోతుంది. అది సరిగ్గా రాలేదు.